ప్రైజ్ ది లార్డ్. ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మార్చి 26 దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నెరవేర్చడానికి ఇష్టం లేని కోరిక దేన్ని? పరిశుద్ధాత్మ నీలో కలిగించడు. కాబట్టి నీ విశ్వాసం రెక్కలు విప్పుకొని ఆకాశానికి ఎగిరి నీ కంటికి ఆనినంత మేర ఉన్న భూమిని స్వాధీనం చేసుకోవాలి. ఎస్ఏకిన్ అనే దైవజనుడు ఈ మాట తెలియజేయటం జరిగింది. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. విశ్వాసం అనే కంటితో నువ్వు చూసిన ప్రతి దీవెన నీ సొంతం అయినట్టే భావించు. ఎంత దూరం చూడగలిగితే అంత దూరం చూడు, అదంతా నీదే. క్రైస్తవ జీవితంలో ఏ సుదూర తీరాలను చేరుకోవాలనుకుంటున్నావో, క్రీస్తుకు ఎంత శ్రేష్టమైన సేవ చేయాలనుకుంటున్నావో, అవన్నీ విశ్వాసంలో సాధ్యమే. ఆ తరువాత ఇంకా దగ్గరికి రా. నీ బైబిల్ చూపిన దారిలో ఆత్మ నడిపింపుకి విధేయుడవై దేవుని సన్నిధిలో నీ ఆపాదమస్తకము బాప్తిస్మం పొందు. ఆయన తన మహిమ సంపూర్ణతను చూడగలిగేలా నీ ఆత్మ నేత్రాలను తెరిచినప్పుడు నువ్వు చూసేదంతా నీ వారసత్వం అన్న నిశ్చయతను కలిగి ఉంది. తన వాక్యంలో ఆయన చేసిన వాగ్దానాలు, ఆయన ప్రేరేపణ వల్ల నీలో నిదురలేచే ఆకాంక్షలు, యేసుని వెంబడించే వారికి దొరికే అవకాశాలు అన్నీ నీ సొంతమే. వాటిని స్వాధీనం చేసుకో. నీ కనుచూపు మేరలోని భూమంతా నీకు ఇయ్యబడింది. మన దేవునికి మనపై ఉన్న కృప మన మనస్సులో తలెత్తే స్పందనల్లోనే ప్రత్యక్షపరచబడుతుంది. ఉదాహరణకు చూడండి, చలికాలం మంచు ముంచుకు వచ్చినప్పుడు ఎక్కడో ఉన్న పక్షి వెచ్చదనం సూర్యరశ్మి కోసం ఖండాలు సముద్రాలు దాటి దక్షిణ ప్రాంతాలకి వలసపోవాలన్న జ్ఞానాన్ని దేవుడు వాటి అల్పమైన మస్తిష్కంలో ఉంచుతాడు. అవి ప్రయాణం ప్రారంభించాక వాటికి ఆశాభంగం కలగడం దేవునికి ఇష్టం కాదు. వాటికి ఆలోచన ఎలా ఇచ్చాడో అలాగే వాటి గమ్యంలో మృదువైన పిల్లగాలి, ప్రకాశవంతమైన ఎండను సిద్ధం చేస్తాడు. క్రేనులు లేక కొంగలు, ఈ పక్షులు రష్యాలోని సైబీరియాలో మంచు చలిగాలులు ప్రారంభం కాగానే దాదాపు 10,000 కిలోమీటర్లు ప్రయాణించి భారతదేశంలోని భరత్పూర్ అనే ప్రాంతానికి వలస వచ్చాయి. ఇక్కడికి రావాలన్న జ్ఞానం ఆ పక్షులకు దేవుడే ఇచ్చాడు. అలానే ఇక్కడ వాటి కోసం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కూడా సిద్ధపరిచాడు. పరలోక సంబంధమైన నిరీక్షణతో మన ఆత్మలను వెలిగించిన దేవుడు ఆ ఆశ వైపుకి మనం వేగిరపడే సమయంలో మనల్ని మోసగించడు. పరలోక సంబంధమైన నిరీక్షణతో మన ఆత్మలను వెలిగించిన దేవుడు ఆ ఆశ వైపుకి మనం వేగిరపడే సమయంలో మనల్ని మోసగించడు. వాటిని అనుగ్రహించలేకుండా ఆయన చెయ్యి కురచకాలేదు. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొన్నారు. లూకా 22:13. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలను మనం గమనిస్తూ ఉన్నప్పుడు విశ్వాసపు చూపు
నువ్వు ఎంతవరకు చూడగలుగుతావో అదంతా నీదే అవుతుంది అంటాడు. అలాగే ప్రభుతో ఇంకా ఏమంటున్నాడంటే, ప్రభు మనతో ఏమంటున్నాడంటే, దేవునికి ఇంకా దగ్గరగా రా. బైబిల్ చూపిన దారిలో ఆత్మ నడిపింపుకు విధేయుడవై దేవుని సన్నిధిలో నీ ఆపాదమస్తకం బాప్తిస్మం పొందు. ఆయన తన మహిమ సంపూర్ణతను చూడగలిగేలా నీ ఆత్మనేత్రాలను తెరిచినప్పుడు నువ్వు చూసేదంతా నీ వారసత్వం అన్న నిశ్చయత నీకు కలిగి ఉంటుంది. తన వాక్యంలో ఆయన చేసిన వాగ్దానాలు, ఆయన ప్రేరేపణ వల్ల నీలో నిద్రలేచే ఆకాంక్షలు, యేసుని వెంబడించే వాడికి దొరికే అవకాశాలన్నీ సొంతమే. వాటిని స్వాధీనం చేసుకో. నీ కనుచూపు మేరలోని భూమి అంతా నీకు ఇవ్వబడింది. పిల్లలారా, ఈ మాటల్ని మనం గమనించినప్పుడు ఆయన చేసే వాగ్దానాలు, బైబిల్ చూపుతున్న దారి మనకు గొప్ప విశ్వాసాన్ని దయచేస్తుంది. కాబట్టి అలాగున నీ కనుచూపు మేరలోని భూమంతా మీరు స్వాధీనం చేసుకోండి అని దేవుని భక్తులు తెలియజేస్తూ మనల్ని బలపరుస్తున్నారు. అలాగే చక్కని ఉదాహరణ అదేంటంటే, మరి చలి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి కొంగలు సుమారు 10,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి మన దక్షిణ ప్రాంతానికి వస్తాయి. ప్రతి సంవత్సరం వస్తాయి. అయితే వాటికి ఇక్కడికి రావాలని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. వాటికి ఇక్కడికి రావాలని దేవుడే వాటి మెదడులో ఆలోచన చెప్పి, ఇక్కడికి వచ్చిన తర్వాత చక్కని వాతావరణాన్ని, ఎండను దేవుడే వాటికి దయచేస్తున్నాడు. అంటే దేవుడు మనకి, మనపై ఉన్న కృప మన మనస్సులో తలెత్తే స్పందనలలోనే ప్రత్యక్షత పరచబడుతుంది. అంటే మన మనస్సులో వచ్చే ప్రేరేపణలే, అక్కడే దేవుని కృప ఏంటో మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఈ కొంగలకి ఎలాగైతే ప్రేరేపణ దేవుడు కలిగించి వాటికి తగ్గట్టుగా ఆశీర్వాదాలు సిద్ధపరుస్తాడో, మనలకి కూడా, మనకు కూడా మన కష్ట సమయాల్లో దేవుడు చక్కని ఆలోచన చెప్పి ఆయనే మార్గం సరళం చేసి వాటినన్నింటినీ అధిగమించడానికి కావలసిన శక్తిని, సామర్థ్యాన్ని దేవుడు దయచేస్తాడు. కనుక కష్టకాలంలో కృంగిపోక ధైర్యంగా విశ్వాసంలో నిలకడగా ఉండి ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగి దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడిట్టి మాటలు మనందరి వినికిడిలో దీవించి ఫలింపు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.